హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భరద్వాజ్ సాయి మీరు చూస్తున్నారు లాజికల్ బ్రెయిన్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ నుండి వీడియోస్ చూడడానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు రావాలంటే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఒక ఫోటోలోని టెక్స్ట్ని సో కాపీ చేసుకొని వేరే వాళ్ళకి సెండ్ చేయడానికి సో చాలామంది వేరే వేరే థర్డ్ పార్టీ యాప్స్ని యూస్ చేస్తున్నారు కదా సో ఈ వీడియో నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను సో ఈ ట్రిక్ని మీరు ఫాలో అయినట్లయితే వేరే ఏ థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుండానే సో మీరు ఒక ఫోటో మీద ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట సో ఆ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఎన్మీ సజెషన్స్ని కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో మీ మొబైల్లోని గూగుల్ ఫోటోస్ యాప్ని ఓపెన్ చేసుకోండి సో ఈ గూగుల్ ఫొటోస్ యాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో డీఫాల్ట్గా ఉంటుందన్నమాట సో మీరు సపరేట్గా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయక్కర్లేదు సో ఫ్రెండ్స్ గూగుల్ ఫోటోస్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఏ ఫోటో మీద ఉన్న టెక్స్ట్ అయితే కాపీ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ ఫోర్ ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సో ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ లెన్స్ ఆప్షన్ అనమాట సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇది మనకి ఫోటోని స్కాన్ చేస్తుంది సో స్కాన్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు అయితే మ్యాటర్ని కాపీ చేయాలనుకుంటున్నారో సో ఆ మ్యాటర్ మొత్తాన్ని డ్రాక్ చేసి సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు కాపీ టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా మన క్లిప్ బోర్డ్కి సో ఈ మ్యాటర్ అనేది కాపీ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎక్కడైనా సరే పేస్ట్ చేసుకొని సో ఏ యాప్ నుంచి అయినా సరే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఉండే ఇమేజెసే కాదు సో మీరు ఒక బుక్లోని ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఒక పేపర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ సో ఈజీగా మీరు ఫోటోని క్యాప్చర్ చేసి సో ఆ ఫోటో మీద ఉన్న టెక్స్ట్ని సింపుల్ ట్రిక్ ద్వారా మీరు కాపీ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లాజికల్ పెంచండి